గత 2 ఏళ్లలో అర్బన్ ఆర్యవైద్య సంఘంలో 2 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసినట్టు జిల్లా ఆర్యవైద్య సంఘం అధ్యక్షుడు ముక్కల ద్వారకనాథ్ తెలిపారు. దీనికి సహకరించిన ఆర్యవైద్య సంఘం సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. సేవా కార్యక్రమాలు కొనసాగాలని వారు సూచించారు. తమ ఆర్యవైద్య సంఘం స్వర్గీయ రోషయ్య స్థాపించిన ఆర్యవైద్య సంఘంగా ఆయన గుర్తింపు తెచ్చారు. చాలా హ్యాపీగా గర్వించదండి. పంపిస్తున్నారండి. అతని కుటుంబాన్ని కాపాడారు. అంగరంగ వైభవంగా ఒక కార్యక్రమం జరగబోతున్నాను. 100 తలపాగాలు 100 జెండాలతో ఏప్రిల్కి సంబంధించి, మార్చి 31 మన ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఎక్కడా కూడా క్లాష్ కాకూడదు, అది ఒక సాకుతోటి దాన్ని కొనసాగించకూడదు అనే ఒక నెపం నా మీద రాకూడదనే ఉద్దేశంతో అది ఇంకా కూడా జనవరిలోనే మహాసభ ఎన్నికల్ని నిర్వహణ చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనే మహాసభ అధ్యక్షుడిగా ఉండాలి, నేనే నా సంఘమే అన్ని జిల్లాల్లో రాష్ట్రంలోనే కొనసాగాలి అంటే అంటూ చెప్పే ధైర్యం కానీ కాదని చెప్పి ముందుకు వచ్చి మాట్లాడే సాహసం కానీ ఎవరు చేయకపోయినప్పటికీ కూడా, చేయలేకపోతున్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వచ్చాం. ఆ పద్ధతిని యాజ్ పర్ బైలా ప్రకారంగా ముందుకు నడపాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క మహాసభని 31 కాదు ఎన్నికలు ఎదిపిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు, అలాగే కంటిన్యూ కూడా కావచ్చు. కానీ మనకి ఆ అమ్మవారి దయ వల్ల ఇది చాలు. మహాసభకి సంబంధించి ఈ జిల్లా నుంచి ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క నాయకులు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ ఆర్యవైద్య సంఘాల్లో ఉన్నటువంటి నాయకుల కన్నా కూడా మేము జూనియర్ని, అయినా నాకు ఈ అవకాశం కల్పించడం వాసవి మాత్రం దయ వల్ల మాత్రమే నాకు మీ అందరి సహకారంతోనే లభించిందన్న ఒక ఇదితోనే నేను ముందుకు నడుస్తా ఉన్నా. కాబట్టి మా ఈ జనవరిలోనే మహాసభ ఎన్నికలు అలాగే జిల్లా ఎన్నికలు ఈరోజు నెల్లూరు నగరంలో ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నాయైతే మనకి మ్యాక్సిమం ఫిబ్రవరి 15 లోపు అన్ని జిల్లా ఎన్నికలు కూడా జరిగిపోతున్నాయి. కొత్త టీంతో, కొత్త ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి, కొత్త సేవా కార్యక్రమాలతోటి వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైద్య మహాసభ కార్యమండి జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి ఇది అధ్యక్షులుగా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీ మా పూర్తి సహకారాన్ని అందిస్తూ ముందుకు నడిచే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జరిగినటువంటి 2 పర్యాయాలు, దాని తర్వాత కోట సూర్యనారాయణ గారి అధ్యక్షతన జరిగినటువంటి 1 పర్యాయం, ఇప్పుడు రాము గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క 3 సంవత్సరాల కాలం నిజంగా ఒక మధురానుభూతి జీవితంలో ఒక ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది అనడంలో ఖర్చు లేదు. మీ అందరి సహకారం రామోది నేను అధ్యక్షత పక్కన పెడితే సూర్య గారిది రాము గారిది బాగా చేశారు. అందులో రాము గారు టీం ఏదైతే మహిళా సంఘం కానివ్వండి, విభజన బలం కానివ్వండి, సేవాదళం కానివ్వండి, వారి మిత్రులు కానివ్వండి, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో 400 ప్రోగ్రాములు 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు పైగా సేవా కార్యక్రమాలు చేసినటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే అది ఈయన రామో గారు అధ్యక్షుడైన వెంకటేశ్వరి గారి ఆధ్వర్యంలో, మిగతా కార్యదర్శి అన్ని ఆధ్వర్యంలో సపోర్ట్ తోటి జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు. నిజంగా కూడా సేవ చేసే కార్యక్రమాల్లో ఒక ఎత్తైతే సేవ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి కూడా
ఒక సేవలాగా ఒక కార్యక్రమాన్ని పెట్టే విధానంలో జ్యోతిప్రసాద్ నోరు తిరగని పేర్లతో